చెప్పాలంటే గ్లిమ్స్ అయితే ప్రభాసన ఇట్లా పూలు చల్లినట్టు మనం ఆ వీడియో చూసి ఇట్లా లైక్లు చల్లొచ్చు. హాయ్ నమస్తే అందరికి. ఈరోజు అయితే మన ప్రభాసన్న నటిస్తున్న అండ్ మారుతి గారి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాఫ్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. గ్లిమ్స్ అయితే ఎలా ఉందంటే ప్రభాసన్న తనని తానే పువ్వులతో ఇట్లా దిష్టి తీసుకుంటుండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సూట్ ఆ లుక్ అయితే ఆ రోజుల తర్వాత మనం ఎందుకంటే ప్రభాసన్న కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంటుంది. డార్లింగ్ మూవీ కానీ మళ్ళీ దాని తర్వాత బుజ్జిగాడు కానీ ఇలాంటి దాంట్లో టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కామెడీ. సో ప్రభాసన్న మనం కామెడీ చూడక చాలా రోజులు అవుతుంది అండ్ మారుతి గారి కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ లవ్ అండ్ హరర్ అనే కాన్సెప్ట్తో వస్తుంది మూవీ. చాలా గ్యాప్ తర్వాత హరర్ అనేది టచ్ చేస్తుంది ప్రభాసన్న కూడా. ఇంకోటి తమన్ గారు మ్యూజిక్ దీనికి చెప్పాలంటే గ్లిమ్స్ అయితే ప్రభాసన్న ఇట్లా పూలు చల్లినట్టు మనం ఆ వీడియో చూసి ఇట్లా లైక్లు చల్లొచ్చు. చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే చాలా రోజుల తర్వాత ఒక బాహుబలి ఒక డార్లింగ్ ఆ మూవీల తర్వాత అంత లవర్ అంత స్టైలిష్గా అంటే ఉన్నాడు బట్ ఇది ఒక డిఫరెంట్ స్టైలిష్గా సూట్ వేసుకొని రావడం ఆ హెయిర్ స్టైల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మారుతి గారు లాస్ట్ టైం అంత మూవీ అంతా ఏం ఆడలేదు బట్ మారుతి గారు అయితే ఎందుకంటే ప్రభాసన్నని అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా ట్రోల్ చేశారు అసలు మారుతికి ఇవ్వడం ఏంది అనేది ప్రభాసన్న ట్విట్టర్లో చాలా ట్వీట్ చేశారు. బట్ అవన్నీ గ్రహించి ప్రభాసన్నని ఏ రేంజ్లో చూపిస్తే ఎలా ఉంటే పర్ఫెక్ట్ అనే స్టోరీ దాన్ని మళ్ళీ ఆలోచించుకొని చాలా గ్యాప్ తర్వాత సో మనోళ్ళు అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు దీంట్లో. సో ఇంకా చాలా టైం ఉంది. నేనైతే మారుతి గారి సినిమాలలో ఎలా అయితే కామెడీ కానీ సస్పెన్స్ అలా ఎలా అయితే ఉంటుందో ప్రభాసన్న టైమింగ్ ఇవన్నీ ఈ మూవీలో అయితే మనం కంపల్సరీ చూడబోతున్నాం. నాకైతే బాగా నచ్చింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.